తమ కొండపొడిలో 30 చెట్లను నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తుని మండలానికి చెందిన చామవరం గ్రామంలో నివాసం ఉంటున్న సీల అచ్చారావులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో సర్వే నంబర్ 212లో అప్పటి ప్రభుత్వం పట్టా భూములను తమకు ఇచ్చారని అన్నారు. తమకు ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిని అచ్చారావుకు అమ్మేశారని తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఒక పెద్ద మనిషి యేసుబాబు భూమిని యేసుబాబు ఇచ్చేయని అచ్చారావు కుటుంబ సభ్యులను అడగగా మేము కొనుక్కున్నాం ఎలా ఇస్తామని చెప్పడంతో ఎవరికీ తెలియకుండా ఆగస్టు 9వ తేదీన కొండపోడులో కష్టపడి పెంచిన 30 చెట్లను నరికేశారని కన్నీరు పెడుతూ బాధితులు వాపోయారు. కుటుంబ సభ్యులు అయితే మా భర్త తోటి నలుగురు అన్నదమ్ములు అండి. నలుగురు అన్నదమ్ములకి కొండపోడు పస్తాలు ప్రభుత్వం మాకు ఇచ్చారండి. ఇస్తే అందులో చిన్నవాడు కొండపోడు వాళ్ళకి అవసరం వచ్చి వాళ్ళకి ప్రాణాపాయం వచ్చేసినప్పుడు నీరసపడి పడిపోయినప్పుడు ఆ పట్టా పట్టుకొని ఊరంతా తిరిగిందండి. తిరిగితే ఎవరు డబ్బులు ఇవ్వలేదండి. ఎవరు డబ్బులు ఇవ్వకపోతే నా భర్త దగ్గరికి వచ్చి మావయ్య నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను మా చనిపోయేలాగా ఉన్నాం, మేము ఆపదలో ఉన్నాం, నువ్వు వడ్డుకోకపోతే ఎవరు కొండపోడు పట్టుకోలేదు, ఎవరో డబ్బులు ఇవ్వలేదని చెప్పి తను అడిగిందండి. అడిగితే ఇదేటమ్మా నన్ను ఎంత ఇబ్బంది పెడతామంటే ఏదో లాగా నువ్వు బెత్తాయించి అని చెప్పి చెప్పిందండి. చెప్పినప్పుడు తన తన నేను ఊరని పరిగెట్టా డబ్బులు బెత్తాయించి ఇంకొక ఎత్తి దగ్గర కట్టుకెళ్ళి మేము ఆ కొండపోడు అన్ని పట్టాలు అట్టుకెళ్ళి మేము కాంతకెళ్ళి పట్టుకుపోయి నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి మేము అక్కడ ఆ కొండపోడు అంతా మేము దాని మీద సంతకాలు పెట్టించి భర్త భార్యలు సంతకం పెట్టించి ఆ పెద్ద మనుషులు సంతకం పెట్టించి మేము ఆ కొండపోడు మా యొక్కకి మేము రాయించుకున్నాం సార్. రాయించుకున్నప్పుడు మా ఊళ్ళో గ్రామస్తులు ఉన్నారండి. ఆయన దగ్గరికి పదే పచ్చారు తనకు తిరిగిదంటే మాకు తెలియదు. తిరిగినప్పుడు ఆయన కబురు పెట్టించి ఎందుకంటే ఇలా మరి ఫలానా మీ తమ్ముడు మీ మరణం నా దగ్గర తిరుగుతున్నారు దానికి పరిసకారం ఏంటని చెప్పి ఆయన అడిగారండి. అడిగినప్పుడు ఎందుకని చెప్పినప్పుడు మేము ఏమన్నాం అంటే సార్ ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు ఏట్లా నా భర్త నేతన్నారు వాళ్ళు పట్టుకుని నువ్వేం చెప్పమని చెప్పి ఆయన అడిగారండి. అడిగినప్పుడు ఎందుకు బాబు అని అడిగినప్పుడు మరి ఏదో కొనుక్కున్నామంట కదా నువ్వు ఇచ్చేయమంటున్నారు అది ఏంటి సాధ్యం అని అడిగినప్పుడు బాబు మీకు తెలుసు కదా మీకు తెలియదు ఏమి లేదు ఇందులో దొంగది ఏమి లేదని చెప్పేసి ఆయన చెప్పాడండి. చెప్పినప్పుడు అది నాకు సాధ్యం కాదు నేను ఇద్దామని అనుకోలేదు కదా నేను చెప్పిన ఒకప్పుడు అని చెప్పి ఆయన చెప్పారండి. చెప్పినప్పటికీ మరి ఏం చేద్దాం అనుకున్నామని చెప్పేసి మళ్ళా తరలించినప్పుడు ఇతనికి బాధ అనిపించి ఇదేటి ఎలా మాట్లాడినారు దొరగారని చెప్పేసి అతను బాధపడి ఇదేటి బాబు ఏం చేస్తారు బాబు నా పేరుని మార్పించేసుకుంటున్నాను అని అన్నాడండి. సరే ఎక్కడ దాకా వెళ్తావు చూద్దాం అది చూద్దాం మార్చుకున్నాడు అని చెప్పి అన్నారు సార్. అన్నప్పుడు అలాగే నిండాలని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసినట్టు పచ్చారు మళ్ళీ కబురు పెట్టి అడిగారని అడిగితే నేను చెప్పాను కదమ్మని చెప్పి ఇంకొక వ్యక్తితోటి అతను చెప్పాడండి. చెప్పినప్పుడు ఆ చెప్పి వారు మాకంటే ఇదే పరిస్థితుల్లోనే మా కొండపోట్లో మేము పెంచుకున్న మొక్కలు గింజ తాగి నీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి తిన్నాక అన్నం లేకుంటా మేము భర్త భార్య పిల్లలు మేము అందరం ఇందులో పడి మొక్కలు పెంచుకొని వాడిని ఎండని ఇందులో ఉండి మేము మొక్కలు పెంచుకున్నామండి సార్. పెంచుకున్న మొక్కలు మరి 30 మొక్కలు టేకు మొక్కలు అకిసి మొక్కలు మామిడి మొక్కలు జీడి మొక్కలు మొత్తం నరికేశారండి. నరికేసినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ పెట్టామండి. పెట్టినప్పుడు ఎస్సీ గురిగా పిలిపిస్తాం అడిగి పిలిపిస్తామని అన్నారు సార్. అన్న పిలిపిస్తలేదండి ఆయన. ఆయన పిలిపిస్తున్నప్పుడు మాకేం న్యాయం తెలియదని చెప్పేసి మేము ఇంకొక కాడికి సీఏ గారికి వెళ్ళామండి. అన్న వెళ్ళినప్పుడు ఆ సీఏ గారు కూడా నోటీస్ పంపించారండి. ఎస్సీ గారికి పంపినప్పుడు ఆ నోటీస్ అట్టుకొని మళ్ళీ మేము ఎస్సీ గారి కాడికి వెళ్ళామండి. సీఏ ఇచ్చిన కాగితం పడుకొని ఎస్సీ కాడికి వెళ్తే ఎస్సీ గారు లేరండి. మళ్ళీ పొద్దుట్లేసి వెళ్ళామండి. వెళ్తే పిలిపిస్తామన్నారు కానీ ఆయన ఏం సమాధానం మాకు చెప్పలేదండి. మరి ఆయన ఎందుకు మాకు న్యాయం చెప్పడని చెప్పి చెప్పినప్పుడు ఆయన న్యాయం మాకు చేయలేదండి. మరి న్యాయం చేయక మేము పరిస్థితిలోకి ఇలా దిగామండి. రాజు ఎవరమ్మా? సీలి రాజు. సీలి యేసుబాబు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళిద్దరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఊళ్ళో నాయకుల ద్వారాగా అయితే వచ్చి ఏ ద్వారాగా ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి.